తల్లి కొన్ని సంచలనమైన వీడియోలు కూడా బయటపెట్టింది అండ్ తన కూతుర్ని హిప్నటైజ్ చేశారు కొంతమంది అందువల్లనే నా మీద యాంటీగా మీడియా ముందుకు వచ్చి చెప్పిందని తల్లి కూడా మీడియాకి తెలియజేయడం అయితే జరిగింది అది నిజంగా హిప్నటిజం అంటే ఏంటి హిప్నటిజం కారణంగా ఈ విధంగా కూడా ప్రవర్తిస్తారా అనే ప్రశ్నలు అనేక మంది సంధిస్తున్నారు అయితే దీనికోసం వివరణ ఇచ్చేందుకు మన ముందు ఉన్నారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఎన్విఎస్ సూర్యనారాయణ గారు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డాక్టర్ గారు నమస్కారం నమస్కారం అండి మన విజయనగరానికి సంబంధించి రీసెంట్గా ఒక తల్లి కూతురుల ఇష్యూ అయితే హాట్ టాపిక్గా మారింది అయితే ఈరోజు తల్లి కొన్ని సంచలనమైన నిజాలతో కూడిన వీడియోను కూడా బయటపెట్టింది నా కూతుర్ని కొంతమంది హిప్నటైజ్ చేశారు కొంతమంది అంటే వాళ్ళకు అనుగుణంగా చెప్పించుకుంటున్నారు నా మీద దుష్ప్రచారాలు చేస్తుంది నా కూతురు అనేసని నిజంగా హిప్నటిజం అనేది అలా జరుగుతుంది అసలు హిప్నటిజం అంటే ఏంటి సార్ హిప్నోటిజం అంటే ఒక మానసిక శాస్త్రంలో ఉండే ఒక ప్రక్రియ ఇది హిప్నోటైజ్ చేయడం అంటే ఏంటంటే నిద్రకి మెలుకుకి మధ్య ఉన్న ఒక దశలోకి ఒక వ్యక్తిని తీసుకెళ్ళి కొన్ని సజెషన్స్ ఇచ్చి తద్వారా ఆ వ్యక్తి ప్రవర్తనలోని కొంత మార్పును చేసే ప్రక్రియనే హిప్నోటిజం అంటారు అయితే ఇది చాలా కాంప్లెక్స్ ప్రక్రియ అంత సింపుల్గా ఎవరు పడితే వాళ్ళు చేసే పని కాదు దీనికి చాలా ట్రైనింగ్ కావాలి మానసిక శాస్త్రం మీద చాలా పట్టు కావాలి అలాగే ఇతరుల మనసుకు సంబంధించిన చాలా అంశాలని తెలుసుకోవాలి అవన్నీ తెలిసిన తర్వాత మాత్రమే హిప్నోటైజ్ చేయొచ్చు హిప్నోటిక్ స్టేట్ అంటే ఏంటంటే ఒక ప్రీ కాన్షియస్ స్టేట్ హిప్నోటిక్ స్టేట్ అంటే మీకు ఇందాక చెప్పినట్టు నిద్రకి మెలుకుకి మధ్య ఉండే ఒక దశ ఉంటుంది కదా దాని లాంటిదే హిప్నోటిక్ స్టేట్ సో ఇలాంటి స్థితికి ఏ వ్యక్తినైనా తీసుకెళ్లాలంటే వాళ్ళకి మొట్టమొదటిగా చేసే వ్యక్తికి హిప్నోటైజ్ చేసే వ్యక్తికి చాలా ట్రైనింగ్ ఉండాలి మానసిక శాస్త్రం మీద మంచి పట్టు ఉండాలి సైకాలజీ మీద అలాగే బ్రెయిన్ ఫంక్షనింగ్ బాడీ ఫంక్షనింగ్ వాటి మీద చాలా అనుభవం ఉండాలి పట్టు ఉండాలి అలా ఉన్న వ్యక్తి ట్రైన్డ్ అయినవాడు అది కూడా హిప్నోటిజం చేయడంలో హిప్నోటిక్ స్టేజ్ హిప్నోటిజం అని హిప్నోటిజం అని వాటి మీద హిప్నోథెరపీ అని వాటి మీద పట్టున్న వాళ్ళు మాత్రమే ఇది చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఇది చేయబడాలంటే చేయబడే వ్యక్తి కూడా అంగీకారం ఉండాలి ఉత్తినే ఉత్తినే ఎవరు పడితే వాళ్ళ మీద రో ఎవరో కనిపించారు రోడ్డు మీద కానీ వాళ్ళని హిప్నోటిజం చేసేయడం వాళ్ళ అంగీకారం లేకుండా ఎవరిని హిపనోటిసం చేసేయడం వాళ్ళకి ఇష్టం లేకుండా ఎవరిని కూడా మార్చేయలేం ఇది వసీకరణ విద్య కాదు హిప్నోటిజం అనేది ఒక శాస్త్రబద్ధమైన విద్య దీనికి సంబంధించి ఏ వ్యక్తికైనా ఎందుకు చెయ్యొచ్చు అంటే హిప్నోటిజం వాళ్ళ తల తలకు యాంగ్జైటీని తగ్గించడానికి మెమొరీ లెవెల్స్ పెంచడానికి కాన్సన్ట్రేషన్ పెంచడానికి అలాగే వాళ్ళలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసి వాళ్ళ పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి మాత్రమే హిపనోటిజం చేయగలము అలాగే వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడే చేయగలం కానీ ఈ ఈ ఇవి కాని కారణాలతో హిపనోటిజం చేయడం అసాధ్యం సార్ వీడియోలో కూడా తల్లి చూపించిన వీడియోలో చూస్తున్నాం అంటే దెయ్యాన్ని వదిలిస్తున్నాం అంటూ పాపని కాళ్ళేసి తొక్కేయడం చూస్తున్నాము ఇష్టాసరంగా కొట్టేయడం కూడా చూసాం విజువల్లో అసలు నిజంగా దెయ్యాలు అనేవి ఉన్నాయా దెయ్యాన్ని వదిలించే శక్తులు మనుషులకైతే ఉందా ఆ వీడియో నేను కూడా చూశానండి అది చాలా ఘోరంగా ఉందండి అసలు ఒక అమ్మాయితో ఒక టీనేజ్ గర్లతో పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు మధ్య నుండే వయసులో ఉన్న ఒక అమ్మాయిని అంత హేయంగా అంత ఘోరంగా అలాగా చేయడం చాలా అస్సలు బాగోలేదు రెండోది ఆ చే ట్రీట్మెంట్ ఏదో ఆ మెథడ్ నాకు తెలియదు కానీ వాళ్ళు చేసేది ఆ ఆ చేసే వ్యక్తి కాలుతో ఆ అమ్మాయి మొహం తొక్కడం తర్వాత విపరీతమైన ఆ అమ్మాయిని ఇబ్బందికి గురి చేయడం అది అసలు కరెక్ట్ కాదండి మొట్టమొదట అయితే దెయ్యాలు ఉండడం వదిలించడం ఇవన్నీ కూడా పూర్తిగా అపోహలండి శాస్త్రబద్ధంగా దానికి ఏమీ లాజిక్ లేదు సో శాస్త్రీయత లేదు ముఖ్యంగా దెయ్యాలు ఉన్నాయని కానీ లేవని కానీ వదిలించాలని కానీ వదిలించబడిన వాళ్ళు కానీ లేదు అయితే మానసిక శాస్త్రం ఏం చెప్తుందంటే హిస్టీరియా అనే ఒక వ్యాధి గురించి చెప్తుంది ముఖ్యంగా అందరిలోని హిస్టీరియక్ బిహేవియర్ ఎంతో కొంత ఉంటుంది బట్ వాళ్ళకి ముందు జీవితంలో ఉండే చాలా ఒత్తిడి ఒడిదుడుకులు సమస్యలు ఇబ్బందులు అలాగే ఫెయిల్యూర్స్ వాళ్ళకి అందవలసినవి అందకపోవడం వాళ్ళు పొందవలసినవి పొందలేకపోవడం వాళ్ళు అనుకున్నప్పుడు అనుకున్నవి అవ్వలేకపోవడం తద్వారా అలాగే వాళ్ళు జీన్స్ సపోర్ట్ కూడా చేయడం ఇవన్నీ కూడా వాళ్ళలోని ఒక రకమైన ఒక కన్ఫ్యూజన్ స్టేట్కి కానీ లేకపోతే ఒక కాం కాంప్లెక్స్ స్టేట్కి కానీ తీసుకెళ్తుంది అదే దెయ్యం పట్టినట్లుగా ఉండి ఎవరికీ అర్థం అవ్వని ఒక రకమైన ప్రవర్తనగా మారుతుంది ఈ కేసుకు సంబంధించి చూసుకున్నట్టయితే కూతురు అర్ధరాత్రి సమయంలో వచ్చి తల్లి మీద ఆరోపించింది అండ్ ఇప్పుడు తల్లి ఏంచి కూతుర్ని కాపాడుకోవాలి వేరే కుటుంబ వ్యక్తుల నుండి నా కూతుర్ని నేను రక్షించుకోవాలి అందుకు మీడియా ముందుకు వచ్చాన నామే వచ్చింది అంటే ఈ పాప టెన్త్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన ఈ నెల రోజుల్లోనే పాపకి ఎందుకు తల్లి మీద ఇంత నెగిటివిటీ వచ్చిందంటారు అంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే పాప ఈ విధంగా మాట్లాడే అవకాశం ఉందంటారా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మారే అవకాశం ఉందా అని మీరు అడిగారు యాక్చువల్గా అయితే మానసిక శాస్త్రం ప్రకారం ఈ అమ్మాయి టీనేజ్కి సంబంధించిన అమ్మాయి అంటే అడాల్ట్ అంటారు ఈ అడాల్ట్ ఉన్నవాళ్ళు చాలా ఫాస్ట్గా అన్నింటికి రియాక్ట్ అవుతుంటారు స్ట్రెస్ స్ట్రెయిన్ స్టార్మ్ అన్నీ ఉంటాయి వాళ్ళ జీవితంలో వాళ్ళకున్న ఇష్యూస్ని చాలా పెద్దవిగా ఇన్ఫ్లేట్ చేసుకొని వాళ్ళకు తెలిసిన వ్యక్తుల్ని చాలా ఎక్కువగా క్లోజ్ అయిపోయి ఫ్రెండ్షిప్ ఎక్కువగా చేసి ఎనిమిటి ఎక్కువగా పెంచేసుకొని అలాంటి ఒక రకమైన కాంప్లెక్స్ బిహేవియర్ ప్యాటర్న్ ఆ వయసులో ఉంటుంది ముఖ్యంగా తల్లికి బిడ్డకి మధ్యన సాధారణంగా చూస్తే అంత పెద్ద కాన్ఫ్లిక్ట్ ఉండకపోవచ్చు ఆ ఒక మేజర్ ఇష్యూస్ ఉంటే తప్ప ఇందులో ఈ అమ్మాయికి ఫాదర్ కూడా లేరని చెప్తున్నారు ఇంకొక ఎవరో ఉన్నారని చెప్తున్నారు ఇవన్నీ కానీ చూస్తే మనం ఖచ్చితంగా ఈ ఇన్ఫ్లుయెన్స్కి గురవ్వడం అనే విషయం మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను ఎక్కువ రోజులు ఇంటిమేట్గా ఎవరితోనైనా ఉంటే ఎవరితోనైనా దగ్గరగా మూవ్ అయితే ఇంటిమేట్ పార్ట్నర్స్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎలిట్ అంటే కొంతవరకు వాళ్ళని మార్చవచ్చు ఆ ఇంటిమేట్ పార్ ఇంటిమేట్ మూవ్మెంట్ ఎవరితోనైనా ఉందా లేదా అని అబ్జర్వ్ చేయాలి అలాగే వాళ్ళు ఇంటిమేట్ మూమెంట్ ఉన్నా సరే వాళ్ళకి ఈ అమ్మాయిని మార్చడం వల్ల ప్రయోజనం ఉందా లేదా అనేది రెండోది చూసుకోవాలి మూడోది ఈ అమ్మాయి ఇంటిమేట్గా ఉండి వా వాళ్ళ మదర్ మీదే ఎందుకు శత్రుత్వం వహించాలనడానికి ఒక కొన్ని కారణాలు కూడా ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఈ అమ్మాయిని ఎవరైనా మార్చారనే మార్చబడిందనో లేకపోతే ఇంకొకరు ఏదైనా చేయించారనో ఇవన్నీ చెప్పడానికి అవుతుంది అవి తెలియకుండా మనం ఇవన్నీ ఊహలు మాత్రమే బట్ అలా కూడా జరగచ్చు ఇలా కూడా జరగచ్చు అని మనం ఊహించుకోవాలంటే ముఖ్యంగా ఎవరైనా క్లోజ్గా ఒక నెల రోజుల పాటు ఇంకొక కొంత ఒక వ్యక్తితో కానీ ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో గానీ ఉంటే వాళ్ళలాగా కొంచెం మారే అవకాశాలు వాళ్ళ భావజాలాన్ని కొంచెం తీసుకునే అవకాశాలు వాళ్ళ మెథడాలజీకి కొద్దిగా అడాప్ట్ అయ్యే అవకాశాలు మాత్రం కొంతవరకు ఉంటాయి అంటే ఈ నెల రోజులు బట్టి ఉండే వ్యక్తులు పదిహేను సంవత్సరాలుగా ఉన్న తల్లి ప్రేమను కూడా మార్చేసే శక్తి వీలు అంటారా పదిహేను సంవత్సరాల పాతిక సంవత్సరాల అన్నది ఇష్యూ కాదండి ఇప్పుడు ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేసారో అంటున్నారో వాళ్ళు ఈ అమ్మాయి అయితే ఎంత క్లోజ్గా ఎంత క్లోజ్ ఇంటిమేషన్తో ఉన్నారో అనేది ముఖ్యం రెండోది ఈ అమ్మాయి అవతల వాళ్ళని ఎంత బిలీవ్ చేసి ఎంత ఫాలో అయింది అనేది కూడా చాలా ముఖ్యం ఈ రెండు విషయాల మీదే ఎవరు స్నేహమైనా విరోధమైన ఆధారపడి ఉంటుంది ఒక తల్లినే మనసు విరిచే అంత విరోధాన్ని క్రియేట్ చేశారంటే పిల్లలు ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళని ఈ పాప ఇంకా ఎక్కువగా నమ్మి ఉండొచ్చు వాళ్ళని ఫాలో అవ్వాలనుకున్నచ్చు వాళ్ళ మెథడాలజీని యాక్సెప్ట్ చేయొచ్చు అలాగే ఇంకేదైనా కూడా కారణం కూడా కావచ్చు ఇప్పుడు పాపని హోమ్ కి తరలించారు తర్వాత హాస్టల్కి వెళ్ళబోతుంది సో అంటే ఈ క్లాషెస్ అన్నిటికీ దూరంగా వెళ్తుంది పాప యాజ్ ఏ మదర్ నుండి అవతల కొంతమంది అన్నోన్ పర్సన్స్ వాళ్ళ నుండి ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళ నుండి అనుకోవచ్చు మనం ఇన్ఫ్లుయెన్స్ చేశారా లేననేది ఇన్వెస్టిగేషన్లో తర్వాత తెలుస్తుంది అయితే హాస్టల్కి వెళ్ళిన తర్వాత పాప మానసిక స్థితి అయితే కావచ్చు తల్లిని చూసే కోణం అయితే కావచ్చు అవతల వ్యక్తిని అర్థం చేసుకునే విధానానికి మారడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్ మీరు చెప్పినట్టు పాప ఇప్పుడు హోమ్లో ఉంది సేఫ్గా ఉంది మొబైల్ యాక్సెస్ ఉండదు ఇంకెవరూ ఉండరు ఫ్యామిలీ మెంబర్స్ ఉండరు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసే యువతల మదర్ కానీ అవతల అదర్ వ్యక్తులు కానీ కూడా అమ్మాయికి అందుబాటులో లేరు రేపు మీరు హాస్టల్కి వెళ్తుందని చెప్పారు హాస్టల్కి వెళ్ళిన తర్వాత కూడా సేమ్ కండిషన్ అప్లై అవ్వాలి అంటే అమ్మాయికి మొబైల్ కనెక్టివిటీ ఇంక ఉండకూడదు అంటే ఎక్కువగా ఎక్కువగా ఉండకూడదు అలాగే ఎవరైతే ఇంటిమేట్గా ఇన్ఫ్లుయెన్స్ చేశారని చెప్తున్నారో వాళ్ళు అందుబాటులో కూడా ఉండకుండా ఉండే హాస్టల్లో కానీ అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి త్వరగానే కోలుకొని మళ్ళీ చదువులో పడిపోయి అమ్మాయి బాగానే చదువుతుందని మీరు మనం చూసాము ఆ అమ్మాయి బాగా చదువుకున్నప్పుడు ఇంకా ప్రాబ్లమే లేదు చదువులో ఒక్కసారి పడిన తర్వాత ఎంతో కొంత మనసు చదువు మీద లగ్నం చేసుకుంటే ఒక మూడు నాలుగు నెలల్లోనే నార్మల్ అయిపోవచ్చు వన్ మంత్లోనే కూడా నార్మల్ అయిపోవచ్చు అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ఈక్వల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు అయితే ఈ విషయాలు అక్కడ టీచర్స్ కానీ ఆ హాస్టల్లో ఉండే అదర్ వార్డెన్స్ కానీ వాళ్ళందరూ అర్థం చేసుకొని ఆ అమ్మాయికి కోఆపరేట్ చేయాలి అలా కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇంకెక్కడైనా కించిపరిచేటట్టు చేసినా ఇంకేదైనా చేసినా ఆల్రెడీ మీరు చూపించిన వీడియోలో ఉన్నట్టుగా ఆ హిస్టరీ బిహేవియర్ని మళ్ళీ ఎలివేట్ అయితే అది మూడ్ ఎలివేట్ అయితే మళ్ళీ ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అమ్మాయి నార్మల్ లైఫ్ లీడ్ చేయాలంటే ఇమీడియట్గా హాస్టల్కి తరలించడం అక్కడ కూడా సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ కలిగించడం ప్రభుత్వం కానీ మీడియా కానీ పెద్దలు కానీ వాళ్ళ స్కూల్ కాలేజ్ వాళ్ళు కానీ వీళ్ళందరూ అరేంజ్ చేయవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది సార్ పాప ప్రవర్తించిన తీరు వీడియోలో చూసాం మనం ఇప్పుడు నెక్స్ట్ పాప వెళ్ళబోయేది హాస్టల్కి హాస్టల్లో కూడా ఇలాగా దెయ్యం పట్టినట్టు బిహేవ్ చేస్తే పక్కనున్న పిల్లలకు కూడా భయభ్రాంతులకు గురువుతారు ఎందుకంటే దెయ్యాలు ఉన్నవి లేనివి అనే విషయం పక్కన పెడితే దెయ్యం ఆ బిహేవియర్ చూసేసరికి పిల్లలు కూడా భయం అప్పుడు ఈ పాపకి ట్రీట్మెంట్ కోసం ఎలాంటి ట్రీట్మెంట్స్ అయితే ఇస్తారు ట్రీట్మెంట్ కోసం ఎవరిని అంటే మదర్ని మదర్ దగ్గరికి పంపించే అవకాశం ఉంటుందంటారా హాస్టల్లో ఉన్న తర్వాత ఒకవేళ కానీ ఇలాంటి హిస్టరిక్ బిహేవియర్ కానీ మ్యానిక్ బిహేవియర్ కానీ లేకపోతే డిప్రెసివ్గా కానీ ఎక్కువగా ఎక్స్ట్రీమ్ బిహేవియర్ ప్యాటర్న్లో ఏదైనా చేంజెస్ కనిపించినప్పుడు మిగతా స్టూడెంట్స్ భయభ్రాంతులు గూడవడం అనేది మాత్రం సహజం అండి యాక్చువల్గా అందరూ కూడా అదే అడాల్సిన టేజ్లో ఉంటారు అందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వదిలేసి దూరంగా ఉంటారు సో దీన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు దీనికి భయపడవచ్చు లేకపోతే వాళ్ళు కూడా ఈ అమ్మాయిని ఫాలో అయిపోవచ్చు అందుకనే అలాంటి ప్యాటర్న్స్ ఏమైనా ఎక్స్ప్రెస్ అయితే అలాంటి బిహేవియర్ కానీ కనపడితే కంపల్సరీగా వాళ్ళు వాళ్ళు నెక్స్ట్ ఎవరు జాయిన్ చేశారో స్కూల్ లెవెల్లో వాళ్ళు ప్రిన్సిపాల్లో టీచర్స్ ఉంటారు వాళ్ళు మినిమం కౌన్సిలింగ్ చేస్తారు దానికి అమ్మాయి కన్విన్స్ అయ్యి ఆ అమ్మాయి నార్మల్ బిహేవియర్కి వచ్చేస్తే ఇష్యూ లేదు కానీ అబ్నార్మాలిటీ ఇంకా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే జాయిన్ చేస్తారో మదర్ జాయిన్ చేస్తే మదర్ని గవర్నమెంట్ జాయిన్ చేస్తే గవర్నమెంట్ని ఎవరు జాయిన్ చేస్తే వాళ్ళని పిలిచి ఇన్ఫార్మ్ చేస్తారు స్కూల్ మేనేజ్మెంట్ హాస్టల్ మేనేజ్మెంట్ అప్పుడు ఆ అమ్మాయికి రకరకాలైన సైకలాజికల్ ట్రీ ముందు డయాగ్నోసిస్ చేసి ఆ అమ్మాయికి ఉన్న ప్రాబ్లం నిజంగా ఉండి ఉంటే ఆ ప్రాబ్లము దెయ్యం పట్టిందని వాళ్ళు అనుకుంటూ ఉంటే అలాంటి బిహేవియరల్ ప్యాటర్న్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా హిప్నోథెరపీ అని కాగ్రేటివ్ బిహేవియల్ థెరపీ అని రిలాక్సేషన్ టెక్నిక్స్ అని చాలా చాలా మెథడ్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి వాటి ద్వారా ఆ అమ్మాయి నార్మల్ చేసే అవకాశం ఉంటుంది ఆ అమ్మాయి జీవితానికి ఏమి ఇబ్బంది కాదు ఈ రోజుల్లో అన్నీ అందుబాటులో ఉన్నాయి కానీ ఈ ఇలా జరగకుండా ఉంటే బాగుంటుందని మాత్రం మనం చెప్పగలం డాక్టర్ గారు చాలా థ్యాంక్స్ అండి మంచి సమాచారాన్ని ఇచ్చారు